ప్రస్థానం కోసమో కాదు, హిందుతనాన్ని నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద అఫెక్షన్. ఏరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం. రోలింగ్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, ఒకేషన్ చూడను. ఒంటి చేత ఊంచకోక, కోస్తానా కొడక. బీజీలో గవర్నమెంట్ ఆర్డర్, నా జీరో గాడ్స్ ఆర్డర్. భయం నా బయోడేటాలోనే లేదురా భోసడికే. నరకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలో కూడా తెలీదు నా కొడకల్లారా. పెళ్ళని చెప్పుకో నా కొడక. వీరసింహారెడ్డి పసుపు కుక్కలు పంపించాడని చెప్పు. చిత్తూరు వాళ్ళు కడపడు కత్తి కట్టిన అనంతపురం వాళ్ళు ఎగేసం వస్తుంటారు. ఎండ నడిది దిగిక్కే లోపు కొనుక్కునే దానికి ఈ మట్టికి ఏమి వేసి పోవడం. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తల పెడితే ఎన్ని తల లేదా తెచ్చుతా, ముక్కలు మూడు కంటి తొమ్మిది మాటలు తెలుసుతా. నా మాట బదులు, నా కత్తి బదులు, నీ ముఖాన్ని తెలుసు. ఏం చూసుకో నీకు అప్పగలు, అదం చూసుకుని నీకు పొగలేమో. మరి మాకు నా డిఎన్ఏ ఈ సంస్కారం లేక రాయలసీమ వెనకబడిపోయింది. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అవ్వాలి. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ, అది పెద్ద ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రి ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిండి దగ్గర మహనీయుడి గుండెలో పెట్టుకుంది రాయలసీమ. చివరి తల తెగే వరకు కత్తి బదలను చెయ్యి మార్చను, ఒంటి చేత ఓచకోక, కోస్తా నా కొడక. పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై జై.